ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గరుడ పురాణాంతర్గతమైనటువంటి అంశాన్ని చెప్తాం మనము. అదేవిధంగా ఇవాళ రెముడి ఏమిటయ్యా అన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం వల్ల పితృ సంబంధితమైనటువంటి దోషాలు పోతాయని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఏమిటయ్యా అంటే సింపుల్, అది మనం ఏదైనా చెట్లని మొక్కలను నాటినప్పుడు అవి వృద్ధి చెంది పెద్ద అవుతా ఉన్న కొలదీని ఆ దోష ప్రభావం పోతుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఎట్లా అంటే ఏదైనా వర్షం పడింది అనుకోండి, ఆ నీళ్ళు ఆ చెట్లపై నుంచి కిందకి పడడం వల్ల ఆ నీళ్లుని ఒక అవిశ్యులాగా అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనం అంతం చెట్లు ఎప్పుడు పెంచాలండి ఏంటంటే, ఇంటి దగ్గర ఏదో కుండీల్లోనో చిన్న చిన్న మొక్కల్లో కన్నా పెట్టుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అంతా వాళ్ళకి ఇండిపెండెంట్ హౌసెస్ అది ఉన్నవాళ్ళు మొక్కలని పెంచండి, సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దీని వెనకాల ఎన్నెన్నో ప్రభావాలు ఉంటూ ఉంటాయి. ఎక్కడైనా మంచి మంచి దేవాలయాల్లో చెట్లు నాటవచ్చు, ఎక్కడెక్కడైనా కానీ ఇంటి దగ్గర పెట్టవచ్చు. అలాగే రకరకాలు ఉన్నటువంటి ఎవరికైనా వ్యవసాయ భూములు ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక్కొక్క చెట్టుని పాతుతూ ఉన్నప్పుడు మన పూర్వీకుల నుంచి ఉన్నటువంటి ఏదైనా పితృ సంబంధితమైనటువంటి దోష ప్రభావాలు ఉన్నా కానీ ఆ దోషం నివారణ అవుతుందంట. ఎందుకంటే పితృ సంబంధితమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క అవి ఒక్కొక్క నీళ్లతోని తృప్తిపడే కొన్ని ఆత్మలు ఉంటాయి, కొన్ని ఏమో ఆ ఒక చెట్ల నుంచి పడినటువంటి నీళ్లని అవిస్సు కింద తీసుకుని ఆహారం కింద వెళ్ళేటువంటి కొన్ని ఉంటా ఉంటాయి. ఆ పితృ సంబంధితమైన అంశాలు ఇలాంటివన్నీ కూడా శాంతి కలుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మన పూర్వీకులు చెట్లు నాటండి, చెట్లను రక్షించండి ఇవన్నీ చెప్పడం. కానీ దీని వెనుకాల తాత్విక అంశము గరుడ పురాణంలో ఉందన్నమాట. అందువల్ల కొన్ని ఫాలోఅప్ చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కూడా మీరు చిన్న చిన్నవన్నీ పెంచుకుంటూ ఉండండి. ఏదో కొద్దిగా నీళ్ళు వేసి దానం పెట్టుకుంటూ ఉండడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ ఏదైనా పెద్ద చెట్టుని ఉన్నదనుకోండి, ఆ చెట్టుని పూజించడం, ఆ చెట్టుని ఏదైనా నాటడం వల్ల అది పెరిగి పెద్దదయ్యేదాక ఆ చెట్టు క్రింద ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి రెస్ట్ తీసుకుని కూర్చుని ఏదో చిన్న మంత్రం తపస్సు చేసుకున్నాడంటే మన జీవితం అంతా కూడా ధన్యమైనట్టే. అలాంటి ప్రభావాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా 7 రకాల సంతానాలలో చెట్లు కూడా సంతానాన్ని ప్రసాదించే యోగప్రదమైనటువంటివి. అలాంటప్పుడు సర్వశుభాలు కలుగుతాయి కనుక వీలైనంత వరకు చిన్న చిన్న మనీ ప్లాంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాలు కూడా మనం పెంచవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చక్కగా దీన్ని పెంచుతూ ఉండండి. శుభం మంచిదండి. ఓం నమ శివాయ.